నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ ద్వారా సోలార్ విద్యుత్ పంప్ సెట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని రాష్ట విద్యుత్ శాఖ సిఎండి ముషారఫ్ ఫారూక్, వివిధ శాఖలకు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ గారు డిపార్ట్మెంట్ సార్ 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 వికెట్ అన్నారు పోనీ సార్ ఎడ్జూ సార్ సార్ ఇది దేఖ సార్ ఇక్కడ ఇక్కడ కృష్ణ ఎస్ ఎక్కువ వస్తుంది కరెంటు, అది గవర్నమెంట్ చేస్తే మళ్ళీ డబ్బులు ఇస్తారు కూడా. ఓకే, కరెంట్ ఫ్రీ అయిపోతుంది, తర్వాత వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారు నెల నెలకి, ఎంత కరెంట్ ఇస్తే వాళ్ళకి అన్ని డబ్బులు ఇస్తాయి. ఓకే, మీ సన్న పేరేది? జ్యోతి సన్న. ఎంతమంది అందరు ఇక్కడే ఉన్నారు? అన్నీ నేను తీసుకున్నది సెల్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఈ సోలార్ రూఫ్ టాప్లో పెట్టుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గ్రామం సెలెక్ట్ అయినందుకు మీ అందరికీ అభినందనలు. దాదాపు అన్నిట్లో మా సభ్యులు ఉంటారు, ఎస్ఐటీ సభ్యులు ఉంటారు. ఇక్కడ కొండారెడ్డిపల్లిలో 42 సంఘాలు ఉన్నాయి, 446 మంది సభ్యులు ఉన్నారు. సో ఈ సభ్యులందరికీ ఎలాగా గవర్నమెంట్ వాళ్ళు స్కీమ్ తయారు చేశాక ఎలాగ మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలనేది మేము చూస్తాము. బ్యాంకు ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ మాట్లాడి, చేనిది కానీ బ్యాంకు ద్వారా కానీ మాట్లాడి, ఎవరెవరైతే ఇంటి కప్పు పైన సోలార్ ప్లాంట్స్ పెట్టుకోదలుచుకున్నారో వాళ్ళందరికీ లోన్ అరేంజ్ చేసి, కొద్దిగా లాంగ్ పీరియడ్ ఉండేటట్టు చూసి లోన్ అరేంజ్ చేసి మీకు ఆ సపోర్ట్ చేయడానికి చేస్తామని చెప్పడం కోసం వచ్చాం. మీకు ఈ ఫైనాన్షియల్ ఇది కావాలంటే కనుక ఇక్కడ మా జిల్లా అధికారులు డిఆర్డిఓ గారు ఉంటారు, హోమ్లెస్ గారు ఉంటారు, వాళ్ళు ఇక్కడ వారు కానీ మా వాళ్ళని ఎవరైనా అడిగితే వాళ్ళు మీకు సహాయం చేస్తారు. థ్యాంక్ యూ. గ్రామాన్ని ఒక మోడల్ గ్రామంగా సెలెక్ట్ చేసుకున్నందుకు గౌరవ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఈ 1 వీక్ సర్వే ఉందో ఆ సర్వేలో ఖచ్చితంగా కూడా మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వడం జరిగింది సార్. త్రూ పంచాయత్ సెక్రటరీ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, అట్లానే అగ్రికల్చర్కి వెళ్ళినప్పుడు త్రూ ఎంఈఓ కూడా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి 100% సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు చెప్పినట్టు వన్స్ ఈ సర్వే అయిపోయిన తర్వాత కూడా ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ వీళ్ళందరికీ అవగాహన కల్పించి మళ్ళీ ముందుకు ఎట్లా వెళ్ళాలనేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని 100% గ్రామాన్ని సోలార్గా చేయడానికి మేము కూడా 100% ప్రయత్నం చేస్తున్నాం సార్. ఖచ్చితంగా కొండారెడ్డి పల్లి ప్రజలు కూడా ఇంతకుముందు చాలా విషయాల్లో కూడా చాలా ముందుగా ఆలోచించి డెవలప్ చేసుకోవడం జరిగింది. దీన్ని కూడా 100% సోలార్ చేయడానికి ముందుకొస్తారని నేను భావిస్తున్నాను సార్. సో మా అందరి తరఫున కూడా, ప్రజల తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున, ఇక్కడికి వచ్చిన అందరు రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.